అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ సరస్వతి విద్యామందిరం మరియు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానాచార్యులు కరణం తిరుమలరావు యోగా విశిష్టతను వివరిస్తూ ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతీయులు అని చెప్పడానికి గర్వంగా చెప్పుకోవాలన్నారు. ఈ ఆధునిక కాలంలో ఉరుకులు పరుకుల జీవితంలో ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా ఆరోగ్యం కాపాడుకోవడానికి యోగా సాధన అత్యంత అవసరం. ఆరోగ్యం పట్ల అవగాహన బాధ్యత కలిగి మసులుకోవాలని యోగాసనాలు వేయడం వల్ల మనకు శారీరక మానసిక ఆరోగ్యం పెంపొందుతుంది. భారతీయ ఆరోగ్య శాస్త్రాలలో యోగా ఒక అంతర్భాగం. కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి యోగా నిత్యం చేస్తూ కరోనా నియమాలు పాటిస్తూ ఆరోగ్యం సంరక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు లాలియా నాయక్ మాట్లాడుతూ యోగాసనాలు నిత్యం చేయడమే ఈ రోజుల్లో మనకు రక్ష అని, శరీరాన్ని వంచకుండా ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదని, యోగా చేయడం ద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యంగా సంతోషంగా జీవించవచ్చని తెలిపారు. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆయుష్ శాఖ తరఫున ప్రభుత్వ హోమియో వైద్యశాల నూతిమడుగు వారు ఇక్కడ విచ్చేసి శ్రీ సరస్వతి విద్యామందిర్ కళ్యాణదుర్గం వాళ్ళ సౌజన్యంతో వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు సరస్వతి విద్యామందిర్ నందు యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇది ప్రపంచ 7వ యోగా దినోత్సవం జరుపుకోబడుతున్నది. సో అందులో ముఖ్యంగా విద్యాశాల ఆచార్యులు మరియు ఈ పాఠశాలకు సంబంధించిన కమిటీ మెంబర్లు అందరూ పాల్గొని విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ పాల్గొని చాలా విజయవంతం చేయడం జరిగినది. ప్రస్తుతం మనం COVID-19 ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలము కళ్ళారా చూస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన ఎంతైనా అవసరం. ఆరోగ్యం పట్ల అవగాహన అంటే ఈ కరోనా ఏ విధంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది, మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరంలో ఉండేటువంటి అవయవాలను అది ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నటువంటి విషయం మనకందరికీ అవగాహన ఉండాలి. మరి బాధ్యత అంటే ఏమిటి? ఈ రోగం పట్ల అవగాహన కలిగిన తర్వాత వాటికి మనము ఏ జాగ్రత్తలు అయితే తీసుకుంటే ఆ వ్యాధి నుంచి రక్షింపబడతామో అటువంటి వాటిని బాధ్యతగా ఆచరించాలి. ఇప్పుడు ఈ కరోనా వ్యాధి నుంచి మనం రక్షింపబడాలంటే మనం తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అట్లాగే తరచుగా మన చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు సామాజిక దూరాన్ని పాటించాలి. ఇది ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత. ఇది పాటించినట్లయితే మనం మనకు మనం కరోనా నుంచి రక్షింపబడతాం. అలాగే ఈ ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మన ప్రాచీన ఆరోగ్య శాస్త్రాలలో యోగా ఒక అంతర్భాగం కాబట్టి ఇది మనం గమనించాలి. కాబట్టి ప్రతిరోజు కూడా యోగా సాధన చేసినట్లయితే ఎటువంటి వ్యాధి నుంచి అయినా కూడా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. అందుకే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ఈ యోగా గొప్పతనాన్ని గురించి ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించి అక్కడ ఉపస్థితులైనటువంటి దేశాధ్యక్షులందరికీ కూడా వివరించడం జరిగింది. ఓహో, ఇటువంటి గొప్ప శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి ఐక్యరాజ్య సమితి కూడా 2015 జూన్ 21వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొని యోగ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నిత్యము యోగ సాధన చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యోగా చేయటం వల్ల శారీరకంగా, మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది. కాబట్టి నిత్యము ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటే జీవితంలో ఏదీ సాధించలేం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మన శరీరంలో వచ్చేటువంటి ప్రతి రుగ్మతకు కూడా యోగాలో ఒక మార్గం ఉంది. ఏ ఆసనం వేస్తే ఎటువంటి అనారోగ్యము తొలగిపోతుందో యోగా స్పష్టంగా చెప్పింది. కాబట్టి
ప్రతిరోజు ప్రాణాయామం చేయటం, ఆసనాలు వేయటం, ఇటువంటివి చేయటం ద్వారా మనం ఏ యొక్క వైద్యుని అవసరం లేకుండా నిత్య జీవితంలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ ఆనందంగా ఉంటూ మనము మన తోటి వారికి కూడా సంతోషాన్ని పంచగలుగుతాం. జై యోగ, జై సంస్కృతి, జై భరతమాత.